i హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో ఓన్లీ ఫర్ లవ్ అనే డ్రామాలో సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ అయ్యండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ అందరూ హీరో అప్రూవల్ మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ చాలా టైం అయిపోతుంది చీఫ్ ఎడిటర్ ఎడిటర్ ప్రింట్ చేసే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్రూవల్ మెయిల్ కోసం ఇంకా హీరో ఇన్ను హీరోకి మెసేజ్ మన ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూ ఉంటే ఉండనివ్వండి కానీ ఇక్కడ మ్యాగ్జిన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ మా హార్డ్ వర్క్ ని గుర్తించండి నాతో పాటు చాలా మంది హార్డ్ వర్క్ చేశారు ప్లీజ్ మీకు నేను ఎలాగైనా కృతజ్ఞత చెప్పుకుంటాను అని చెప్పి అనగానే ఇంకా హీరో కూడా అప్రూవల్ మెయిల్ అనేది పెడతారు ఇంకా ఇది చీఫ్ ఎడిటర్ అయినా ఈమె చూసి అందరికీ ఇన్ఫామ్ చేస్తుంది అప్రూవల్ మెయిల్ వచ్చింది అప్రూవల్ మెయిల్ వచ్చింది అందరూ మ్యాగజైన్స్ ప్రింట్ చేయండి షియాంగ్దే కవర్ పేజ్ అవ్వాలని చెప్పి అంటారు ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి టెక్స్ట్ చేస్తూ ఉంటుంది ఈరోజు మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ ఉరుములు వచ్చినా వచ్చినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ వదలను ఈరోజు కాకపోతే ఎప్పటికైనా మీరు నా మెసేజ్ చూస్తారు చూపు కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనే పులిహార డైలాగులన్నీ హీరోకి వేస్తుంది ఇంకా ఈ డైలాగ్స్ విన్న హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ హీరోయిన్ అండ్ రూవిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ రూవిన్ అంటది నువ్వు ఎలాగైనా హీరోని లో పాడేయాలి అప్పుడే నీ ఇమేజ్ అనేది పెరుగుతుంది అండ్ ఇంకోటిది ఏంటంటే నీ ఏం కూడా రీచ్ అవుతుంది నువ్వే కదా మ్యాగజైన్ ని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకువెళ్ళి ఆడియోతో వీడియోతో లింక్ చేయాలనుకుంటున్నావు అని అంటే అప్పుడే హీరోకి మెసేజ్లు వస్తాయన్నమాట నిన్ను చాలా మిస్ అవుతున్నా నాకు నిన్ను చూడాలని ఉంది అని చెప్పి హీరోయిన్ మెసేజ్లు పెడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే హీరో రోడ్ మీద నుంచి వెళ్తున్న హీరోయిన్ వాళ్ళని చూస్తాడు ఇక్కడ హీరోయిన్ ఆ మెసేజ్లు పెట్టి చూస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ అంటది ఇంత దరిద్రంగా మెసేజ్లు ఏంటి అనేసరికి హీరో ఆ కార్ అక్కడ ఉండడం చూసి ఏమో వీళ్ళిద్దరిని కార్లో అనమాట ఇంకా హీరోయిన్కి కొంచెం ఎంబరేజింగ్గా అనిపిస్తుంది అనమాట ఏం మాట్లాడాలో తెలియక హీరోని అడుగుతుంది మీ అసిస్టెంట్ చాంగర్ ఎక్కడ ఆయన ఎక్కడున్నారు ఏంటి కనబడట్లేదు ఎప్పుడు మీ చుట్టూనే కదా ఉంటారు అంటే తను బిజీగా ఉన్నాడా ఏంటి అంటే వాడితో నీకేమైనా పనుందా అని అడుగుతాడన్నమాట హీరో హా ఏమీ లేదు జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను ఎందుకంటే తనే కదా ఎక్కువ నాకు రెస్పాండ్ అయ్యేది నేను కావాలంటే తనకి మెసేజ్ చేసినా నాకు రిప్లై ఇస్తాడు అని చెప్పి మాట ఆ మాట విన్నా హీరోకి ఫుల్గా జెల్సీ వచ్చేస్తుంది ఇప్పుడే అతను ఫ్రెండ్ అంటుంది సరే ఇక్కడ ఆపేస్తారా నేను దిగిపోవాలి అని చెప్తే ఇంకా కార్ డ్రైవర్ కూడా అక్కడ ఆపుతాడమాట ఇంకా తన ఫ్రెండ్ అక్కడ దిగాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా హీరోయిన్ కూడా అక్కడ దిగిపోద్ది ఇంకా రూవి నడుతుంది నువ్వు దిగావే ఇక్కడ అంటే నువ్వే కదే ఇక్కడ ఆపమన్నో నీతో పాటు నేను దిగిపోయా అంటే నేను మీ ఇద్దరు ప్రైవేట్గా మాట్లాడుకుంటారని దిగ్గా ఇది కూడా అర్థం కాలేదా ముద్దు మొహం దాన ఇంత ఆపర్చునిటీ వచ్చినా యూజ్ చేసుకోవా అనేసరికి నువ్వు తన ముఖం చూసావా చేదుగా ఉన్నట్టు పెట్టాడు అంటే మరి ఎవడైనా అలాగే పెడతాడు ఒక మగవాడు ముందు ఇంకో మగవాడు గురించి అడిగితే ఎవడైనా అలాగే పెడతాడు అయినా తను జల్సీగా ఫీల్ అయ్యాడు అంటే ఎందుకు జల్సీగా ఫీల్ అవుతాడు అది కూడా తన అసిస్టెంట్ మీద అనగానే ఇక్కడ హీరో మాత్రం తన అసిస్టెంట్కి కాల్ చేసి నువ్వు బిజీగానే ఉండాలి ఎప్పుడైనా ఖాళీగా ఉంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడన్నమాట అప్పుడే హీరోకి మెసేజ్ వస్తుంది హీరో దగ్గర నుంచి మీరు జెల్సీగా ఫీల్ అయ్యారా ఏంటి ఇప్పుడు అని చెప్పి అడగగానే హీరోకి ఎక్కడో దెబ్బ ఎక్కడో మాట ఇంకా హీరోకి ఏం చేయాలో తెలియక నేను ఎందుకు జెల్సీగా ఫీల్ అవుతాను నీకు పని లేకపోవచ్చు కానీ నాకు చాలా పని ఉంది అని అంటాడు ఇంకా మాటకి నీకేమర్థమైందే అంటే తన ఫ్రెండ్ అంటది కొన్ని రోజుల్లో నువ్వు తనకి మెసేజ్ చేయడం మానే అదే మంచిది అని చెప్పి అంటారు ఇంకా సరే నేను బయటికి వెళ్ళాలి అయినా నువ్వు తనకి మెసేజ్ చేయకనగ ఏదో టైప్ అనేది అయిపోతుంది అన్నమాట పొరపాటిన టెక్స్ట్ అనేది హీరోకి వెళ్ళిపోతుంది ఇక్కడ తను చెప్తుంది ఓకే మీ హీరో ఎలాగో బ్రిలియంట్ కాబట్టి ఇదేదో కోడ్ అనుకొని దాన్ని డీ చేయడానికి ప్రయత్నిస్తాడు తన క్యూరియాసిటీ ఎక్కువైపోయి దాన్ని నీకు మెసేజ్ చేయాలనుకుంటాడు ఆ చిన్న గ్యాప్ చాలు లవ్లో పడ్డానికి అని చెప్తే ఇక్కడ హీరో అయితే నిజంగా అది డీకోడ్ చేయాలని గూగుల్లో సెర్చ్ చేసేస్తాడనమాట ఇంకా హీరోకి దీని మెసేజ్ కారణం ఏంటో అర్థమవు మెసేజ్ తన మేను పెట్టి డీకాడ్ చేయమంటాడు మా అంకుల్కి మధ్య పిచ్ ఎక్కేసినట్టుంది ఇలాంటి చెత్త అన్నీ పెడుతున్నాడు అనగానే ఇదంతా దూరం నుంచి రూవిన్ చూస్తుంది అన్నమాట వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఇంకా రూవిన్ అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది గోజిన్ బయటికి వెళ్ళడం చూసి క్విన్షియో దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వస్తాడన్నమాట నాకు కొంచెం నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పగుడుతూ ఉంటాడు తనకి ఎలా హ్యాండిల్ చేయాలో అనేది అసలా అర్థం అవదు నువ్వు నా దగ్గర సిగ్గపడక పిల్ల ఫోన్ నెంబర్ అనేసరికి అక్కడికి రూవిన్ వచ్చి ఫోన్ నెంబర్ చెప్తుంది నా చెల్లికి ఇలాంటివన్నీ తెలియవు నీకు నెంబర్ కావాలంటే నాది తీసుకో నా చెల్లి ఇంకా చిన్న పిల్లే అని చెప్పి అన్నమాట ఇంకా తను కూడా నెంబర్ తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ పిన్షియ్యూ అంటుంది ఇందుకు మీరు తనకి నెంబర్ ఇచ్చారు మీరు ఇబ్బంది పడతారేమో అంటే లేదు అదిగో ఆ నెంబర్ ఇచ్చా పోలీసులది అని చెప్పి అన్నమాట ఇంకా ఇక్కడ అయితే బాగా నచ్చేస్తుంది రూవిన్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకో అని చెప్పి అంటది సరే అని చెప్పి మాట ఆమె కూడా సరే నేను వెళ్తున్నా అని చెప్పగానే గూజీ వస్తాడనమాట ఇంకా గూజీకి గింఛియు అంతా చెప్తుంది ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది నువ్వు బయటికి వెళ్ళగానే తను వచ్చి నన్ను కాపాడింది అదుగు తనే ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా అని చెప్పగానే గూజీ కూడా తన్ని చూస్తాడు తన వెనకాల వెళ్తూ ఉంటాడన్నమాట థ్యాంక్స్ నువ్వు తన్ని కాపాడినందుకు తనకి ఏమీ తెలియదు నిన్ను ఇప్పుడు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇష్టపడుతున్నారు తెలుసా అంత పోనీలే నాకు తను బా నచ్చింది తను చాలా అందంగా ఉంది అని చెప్పి అంటదనమాట నీ అంత కాదు అని చెప్పి గూజీ అంటాడన్నమాట నాతో కలిసి తాగొచ్చు కదా అంటే ఇంకెప్పుడైనా అంటే సరే నేను వెళ్తున్నా అని అంటే నేను డ్రాప్ చేస్తా అంటే వద్దు నా ఫ్రెండ్ ఉన్నాడు నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పి అంటది ఇక్కడ మన హీరోయిన్ అయితే యూయూని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటదమాట యూయూని ప్రొఫెసర్ యూ అని పిలిస్తే ఇక్కడ యూయూ అంటాడు నన్ను జస్ట్ యు అని పిలు చాలు అని అనగానే ఇక్కడ హీరోయిన్ డీటెయిల్ అడుగుతుంటే అప్పుడే అక్కడ హీరోయిన్కి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం అని చెప్పి మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే అమ్మా నేను ఇక్కడ పనితో ఉన్నాను అంటే పని లేదు ఏమీ లేదు నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఎవరినైనా లవ్ చేసి వాడినైనా పెళ్లి చేసుకోవే బాబు అంటే అమ్మ ఖచ్చితంగా నేను చేసుకుంటా కానీ ఇప్పుడు నేను వర్క్లో ఉన్నా పెట్టే అమ్మ బాయ్ అని చెప్పి హీరోయిన్ ఫోన్ పెట్టేస్తుంది సారీ మా అమ్మ ఇలానే మాట్లాడుతుంది మీరు ఏమనుకోకండి అంటే ఇది ప్రతి అమ్మ అలాగే మాట్లాడుతుంది మా ఇంట్లో కూడా అంతే అని చె మాట ఇక్కడ యూ ఏమంటాడంటే హీరోయిన్తో రేపొద్దుట గూకి కన్ఫరెన్స్ హాల్ ఉంది అక్కడ చాలామంది రిపోర్టర్స్ వస్తున్నారు నేను ఇన్విటేషన్ అనిస్తున్నా నువ్వు కూడా రావచ్చు చాలా ఇంటర్వ్యూస్ చేయొచ్చు అని చెప్పి అంటాడు హీరోయిన్ కూడా ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట థ్యాంక్స్ అని కూడా చెప్తుంది ఇంకా హీరోయిన్ నెక్స్ట్ డే ఆఫీస్లో ఈ ఇన్విటేషన్ చూసి ఒక సైడ్ను పెడతది ఇంకా ఇక్కడ హీరోయిన్ మేనగొండలు పిలిచి ఇవన్నీ చెత్తవి అన్నీ స్మాష్ చేసాయి అని చెప్పి అంటుంది తను కూడా అవి తీసుకెళ్ళి స్మాష్ చేద్దామని అనుకుంటుంది అనమాట ఇంకా అప్పుడే ఇక్కడ యూలింగ్ అసిస్టెంట్ వచ్చి నావి కూడా కొంచెం స్మాష్ చేయగలవా అని అడుగుతుంది సరే నేను స్మాష్ చేస్తానులే అని చెప్పి అంటదన్నమాట ఇక్కడ హీరోయిన్ మేనగడలు ఇంకా తను అన్ని స్మాష్ చేస్తూ ఉంటుంది ఇంకా తను తన వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది ఆ స్మాషింగ్ దాంట్లోనే కి ఇచ్చిన ఇన్విటేషన్ కూడా ఉంటుంది అది కూడా గూ కార్పొరేషన్ స్త్రీ ఇక్కడ హీరోయిన్ అడుగుతుంది ఇక్కడ నా ఇన్విటేషన్ ఎవరైనా చూసారా అని అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ మేనగడలు ఉంటుంది నేను చూడాల కానీ నేను ఇన్విటేషన్ లాంటిది స్మాష్ చేశాను ఆ పేపర్ స్టోరేజ్లో ఉంటుందేమో అనగానే హీరోయిన్ ఫాస్ట్గా వెళ్తాను ఆ పేపర్ స్టోరేజ్లో చూస్తుంది అక్కడ ఇన్విటేషన్ అనేది స్మాష్ అయిపోయి ఉంటుంది ఇంకా హీరోయిన్ ఫీల్ అయ్యేసరికి యూలింగ్ అంటుంది చూసుకోబల్లే అని చెప్పి అనేసరికి ఇదంతా నీ అసిస్టెంటే చేసింది నువ్వు తన్ని అన్నాళ్ళు తప్ప ఇంకెవరిని అంటాకి సరిపోవు అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ ఏం మాట్లాడదు ఇక్కడ హీరోయిన్ మేనగోల్డ్ అంటేది నేను చేస్తే మాత్రం చేశానని చెప్తా కానీ అబద్ధం మాత్రం చెప్పను అనేసరికి తప్పు చేసి మాట్లాడుతున్నావా అంటే నేను ఏ తప్పు చేయలేదు అందుకని నేను సమాధానం చెప్తున్నా అనగానే సరే ఇది జస్ట్ ఒక పేపరే కదా దీనికి ఏమవ్వదు అలాగని చెప్పి ఎవరిని బ్లేమ్ చేయను నాకు నమ్మకం ఉంది ఇది ఎవరు చేశారని కూడా నాకు తెలుసు తప్పు దానికి ఎవరు సారీ అనేది చెప్పక్కల్లా తప్పు చేస్తేనే చెప్పాలి ఎప్పుడు తలెత్తుకొని ఉండాలి అని చెప్పి అంటుంది ఆ మాటలకి హీరోయిన్ గడులు ఫుల్గా ఇంప్రెస్ అయిపోద్ది హీరోయిన్ హీరోయిన్ని చూసి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటుంది ఆ నెక్స్ట్ డే తనకి ఇన్విటేషన్ అనేది ఇస్తుంది హీరోయిన్ అడుగుతుంది ఇది నువ్వేనా చేసావు అని చెప్పి అడుగుతే క్వింక్షయుని హా నేనే నా ఫ్రెండ్ గుయ్యిలో ఉంటాడమాట ఆ కంపెనీలో నేను తన్ని రిక్వెస్ట్ స్ చేసే అడిగా మీకోసం మీరు నాకు థ్యాంక్స్ ఏమీ చెప్పక్కర్లా అని చెప్పి అంటదమాట ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ నెక్స్ట్ డే వీళ్ళు కాన్ఫరెన్స్ అనేది వెళ్తారు మాట హీరోయిన్ హీరోయిన్ ఫ్రెండ్ కూడా మీడియా రిపోర్టర్సే కదా ఇంక ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటారు ఏదో ఒక మంచి కంటెంట్ దొరుకుతుంది ఈ రోజు అని చెప్పి తన ఫ్రెండ్ అంటది ఇక్కడ గూజింగ్ అయితే కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ చేస్తాడు వాళ్ళ కంపెనీ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తూ ఉంటాడమాట ఇంకా ఒక మీటింగ్ అంతా జరుగుతున్నప్పుడు హీరో ని దూరప్పటి నుంచి చూస్తాడనమాట హీరో చాలా ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాడు ఇంకా హీరోయిన్ అయితే ఏమీ హీరోయిన్ చూడదు రాసుకుంటూ ఉంటుంది ఏం రాసుకుంటుందా అని చెప్పి హీరో పక్కన నుంచే వెళ్తాడు కానీ హీరోయిన్ ఏమీ హీరోని చూడదన్నమాట ఏంటి కొంచెం ఏదో చల్లగాలిలా అనిపించింది అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది ఇంకా సరే అని చెప్పి అనుకునేసరికి ఇక్కడ యూయూ ని మీట్ అవుతాడు ఇక్కడ నీకు మళ్ళీ ఇద్దరిని పరిచయం చేస్తా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఒకడు వెళ్ళిపోయాడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పి అంటే అప్పుడే హీరోయిన్ ఇక్కడ నా ఫ్రెండ్ తిను తిను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ తిన పేరు వచ్చేసరికి రూ అంటే హలో ప్రొఫెసర్ యూ యు అని చెప్పి అంటాడన్నమాట అంటే ఆగు నా ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ గూజీని పరిచయం చేస్తాడు కి అండ్ రూ రూకే ఆల్రెడీ గూయి తెలుసు కదా వీళ్ళిద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయి గానీ ఇద్దరూ చెప్పుకోరు ఇంకా వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ అనే పేరుతో ఒక చోటకి వెళ్ళి మాట్లాడుకుంటారు ఇక్కడ ఇదంతా దూరం నుంచి చూస్తున్న యూయూ అండ్ హీరోయిన్ నవ్వుకుంటారు మాట యూయూ అంటాడు నువ్వు తప్పుగా ఏమి అనుకోకు మా గూయూకి ఏ అమ్మాయి అయినా అందంగా కనబడితే చాలు చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు అనేసరికి హీరోయిన్ కూడా అంటది నా ఫ్రెండ్ అంతే అందంగా ఉంటే అబ్బాయి చాలు ఎక్కువగా మాట్లాడేస్తుంది అని చెప్పి అంటారు అప్పుడే కి ఫోన్ వస్తుంది యుయూ నీ వాళ్ళ అమ్మగారు బొర్ర తినేస్తారన్నమాట పెళ్లి చేసుకోరా బాబు నువ్వు అని చెప్పి అమ్మ నేను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా నేను తర్వాత మాట్లాడతానమ్మ పెట్టే అని చెప్పి యూయూ అంటాడమాట హీరోయిన్ అంటది మా అమ్మ కూడా అలాగే ఒకసారి నాకు వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయిని పరిచయం చేసింది అంటే నాకు కూడా అలాగే ఒకసారి తన ఓల్డ్ ఫ్రెండ్ అమ్మాయిని పరిచయం చేస్తానంది కానీ నేను వద్దన్నా అని చెప్పి అంటారమాట నైట్ డిన్నర్ అప్పుడు హీరో ఉంటాడమాట ఇక్కడ గూజీ అడుగుతాడు ఇంట్లో మధ్యాహ్నం నువ్వు పారిపోయావు ఫ్రెస్ కాన్ఫరెన్స్ అవ్వగానే ఏంటి సంగతి అంటే నేనేమీ పారిపోలా కాల్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయా అని చెప్పి హీరో చెప్తాడమాట నేను రీజన్ లేకుండా ఏది చేయనరాని ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి మెసేజ్ చేస్తూ ఉంటది ఏం చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు ఎందుకని నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు మీరు అని చెప్పి అంటది మెసేజ్కి రిప్లై ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ గూజీ అడుగుతాడు యూయూని ఈరోజు ఒక మీడియా పర్సన్ని మాకు పరిచయం చేశావు కదా తను ఏమైనా నీ సోల్మేట్ ఏంట్రా బాబు మీరిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు తన పేరు మిస్ చేయు కదా అని చెప్పి అంటే లేదు తను నా సోల్మేట్ ఏమీ కాదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటాడు ఇది చూసిన హీరోకు మాత్రం ఫుల్గా ఉంటుంది అన్నమాట సరే నేను వెళ్తున్నా అని చెప్పి అంటాడు ఇంకా హీరోకి అప్పుడే హీరోయిన్ మెసేజ్ వస్తుంది రిప్లై ఇవ్వట్లేదేంటి మీరు నాకు అని చెప్పి ఇంకా హీరో రిప్లై ఇస్తాడు నేను అనవసరమైన పర్సన్స్కి రిప్లైస్ ఇవ్వను ఇలా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు హీరోయిన్ ఏమో అనుకుంటుంది నేను అన్నయన్ని వినేశాడా ఏంటి కొంప తీసి అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే హీరో వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా హీరో ఖచ్చితంగా నన్నే పిలుస్తాడు ఎందుకంటే నేను తనకి ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ రాశాను కదా అని చెప్పి అనుకుంటుంది అనమాట ఇక్కడ ఇన్విటేషన్ అనేది వస్తుంది హీరో వాళ్ళ ఫ్రెస్ కాన్ఫరెన్స్కి ఆ ఇన్విటేషన్ ఏమో చూసేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ఫ్రెస్ కాన్ఫరెన్స్ నాకే ఇచ్చి హీరో నన్ను చాలా బాగా చూస్తాడు తను అని చెప్పి అనుకుంటుంది అనమాట ఇంకా హీరోయిన్ అలా ఫీల్ అయ్యేసరికి ఆ ఇన్విటేషన్ అనేది హీరోయిన్కి కాదు యూలిన్కి వస్తుంది అనమాట అది చూసి హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది యూలిన్కి అయితే ఆనందం ఈ ంటి నా వర్క్ తనకి నచ్చలేదా అందుకే నాకు ఇవ్వలేదా అనుకుంటుంది ఇదే విషయంపై ఇక్కడ హీరోయిన్ తన చీఫ్ ఎడిటర్ని అడిగితే తన చీఫ్ ఎడిటర్ అంటారన్నమాట ఏం కాలేదు నీకు ఇన్విటేషన్ రాకపోతేనే నువ్వు వెళ్ళొచ్చు ఏదైనా పాసిబుల్ అవుతుంది అయినా నువ్వు వెళ్ళేటప్పుడు నీ ఇంటర్ని తోడుగా తీసుకొని వెళ్ళు తనకి ఏదైనా బెటర్గా నేర్పించు అంటే తన్ని ఎందుకు తీసుకువెళ్ళాలి అంటే తనే ఇప్పటికైనా నీకు హెల్ప్ అవుతుంది తనది చాలా మంచి మనసు నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో నువ్వు తన్ని మంచిగా ట్రైన్ చేస్తే మంచిది అని చెప్పి అంటదమాట తన చీఫ్ ఎడిటర్ ఇంకా హీరోయిన్ కూడా ఆ మాటలని విని సరే రేపొద్దుట తన్ని తీసుకువెళ్ళి నేను తన్ని ట్రైన్ చేస్తాను అని చెప్పి అంటదమాట హీరోయిన్ కూడా ఇంకా క్యూష దగ్గరికి వెళ్ళి రేపొద్దుట మనం హీరో వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పి అంటే మనకి ఇన్విటేషన్ లేదు కదా అంటే దాని గురించి నువ్వు ఆలోచించుకో నేను చూసుకుంటా అనేసరికి షాక్ అవుతుంది అనమాట ఇక్కడ హీరో అండ్ యూయు ఇద్దరు బాక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు రింగ్లో ఇక్కడ జియూ అంటాడు ఇంకా చేసిన చాలే రెండరా అనేసరికి ఇక్కడ యూయూ అడుగుతాడు నిన్ను నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నీ కాన్ఫరెన్స్ మీడియా వాళ్ళని పిలిచావా అంటే పిలిచా ఎందుకు అడుగుతున్నావు అనేసరికి అది ఎవరికోసమో కాదు అంటే నాకు తెలుసు నువ్వు ఆమె కోసమే కదా అడుగుతున్నావు అని చెప్పి అంటారు హా అవును నేను ఆమె కోసమే అడుగుతున్నాను అని చెప్పి అనేసరికి హా నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా ఏంట్రా అని చెప్పి గూజీ అంటాడమాట యూయూని అలా ఏమీ కాదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మేమిద్దరం ఒకే ఊర్లో ఒకే స్కూల్లో చదివిన వాళ్ళం అందుకే మేము అలాగడుగుతున్నాం తను నా జూనియర్ నేను తన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాను అని చెప్పి అనే గూజీకి గూజీకి యూ మాటలు అర్థమవ్వవు ఇంకా గూజీ అడుగుతాడు హీరోని తను నీకు ఇంటర్వ్యూ చేసింది కదా తను నీకు మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది తను ఎందుకు పిలవలేదురా అంటే సరే పిలుస్తా నువ్వు గనక రింగ్లో విన్ అయితే తన్ని ఇన్వైట్ చేస్తా నువ్వు నాతో ఛాలెంజ్ చేయగలవా అని చెప్పి హీరో అంటాడమాట యూ తో ఇంకా యు కూడా సరే నేను మంచి కోసం ఏదైనా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ అనేది చేస్తాడు ఇక్కడ అయితే హీరో ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇన్విటేషన్ ఇచ్చాను కదా కానీ రాలేదంటున్నారేంటి ఏం జరుగుంటుంది అని చెప్పి హీరో ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడ రింగులో యూయూ అండ్ హీరో ఇద్దరు గొడవ పడితే యూయూ ఓడిపోతాడు ఇంకా యూయూ అంటాడమాట నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నా కానీ షీఈ చాలా మంచి జర్నలిస్ట్ తను నీ ఆర్టికల్ చాలా బాగా రాసింది తన ఎక్స్పీరియన్స్కి మించి కూడా బాగా రాసింది కానీ నేను ఇప్పుడు తనకి సహాయం చేయలేకపోతున్నాను తనకి నేను సహాయం చేయలేనందుకు చాలా బాధపడుతున్నా అనే మాటలు ఇక్కడ హీరోకి అన్నమాట ఇంకా మార్నింగ్ హీరో ఫ్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు కదా హీరోయిన్ కోసం ఒక స్పెషల్ చైర్ ఉంటది అందులో ఏమో హీరోయిన్ అనుకొని అక్కడ యూలింగ్ ని కూర్చోబెడతారు యూలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా హీరో అయితే ఎవరు వచ్చారని చెక్ చేసుకోవడానికి వస్తాడు హీరోయిన్ ప్లేస్ లో యూలింగ్ ని చూస్తాడనమాట ఇంకా హీరో ఏమీ మాట్లాడలేకపోతాడు ఇంకా ప్లేస్ లో యూలింగ్ ఉండేసరికి ఇంకా ఇక్కడ చాంగ్తో అంటాడు ఆ ప్లేస్ ని ఖాళీ చేయించు ఫాస్ట్ గా నేను చెప్తున్నాను కదా అని చెప్పి హీరో అంటాడనమాట ఇక్కడ అంటాడు నీకు నేను గిఫ్ట్ అనేది ఇస్తా నీ స్కిల్స్ అనేది చాలా ఉన్నాయి ఉన్నాయని చెప్పి వాణ్ణి తిడతాడు అక్కడి నుంచి హీరో మాట తిట్టి ఇక్కడ హీరోయిన్ అండ్ క్యూషిన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అది కూడా రూవీన్ కోసం రూవీన్ వస్తేనే కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేరు రూవీన్ ఒక కార్డుతోనే లోపలికి వెళ్ళగలరు అప్పుడే రూవీన్ వచ్చేసరికి హీరోయిన్ ఇంటిని చూసి షాక్ అవుతుంది వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉంది కాబట్టి ఇంకా లోపలికి అనేది అనమాట కానీ ఇక్కడ సెక్యూరిటీ గడ్స్ ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు మేడం అంటే ఇంకా హీరోయిన్ నేమో క్వీన్ షియూని వెళ్ళమంటదమాట ఇంకా క్వీన్ షియూ కూడా వెళ్తే అప్పుడే హీరో వస్తాడు ఇంకా హీరోయిన్ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి వీఐపీ రూట్ నుంచి హీరోయిన్ని తీసుకువెళ్తాడన్నమాట ఈ విషయం హీరోయిన్కి తెలియక నన్ను స్టేజ్ దగ్గర నుంచి తీసుకువెళ్తున్నాడని చెప్పి తిట్టుకుంటుంది హీరోయిన్ కోసం స్పెషల్గా ఉన్న చైర్ని ఖాళీ చేయించేస్తాడమాట అదిగో అక్కడ కూర్చో అని చెప్పి అంటాడు ఇక్కడ హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరోయిన్ అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అంటది ఈ చైర్ నీకే అంట తెలుసా నువ్వు ప్రాపర్గా ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్తే వీళ్ళందరూ నవ్వుకుంటారన్నమాట హీరో తిన్ని బాగా ట్రీట్ చేసినందుకు ఇక్కడ హీరోయిన్కి యూ యూ మెసేజ్ చేస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చావా అంటే హా వచ్చా అంటే మనం మీట్ అవుదాం అని చెప్పి అంటాడమాట సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది ఇక్కడ హీరో అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటాడు ఇక్కడ హీరోయిన్కి మెసేజ్లు అనేవి వస్తాయి అది కూడా హీరోయిన్ పెడతదనమాట మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నట్లేరు నా మనసుని తోచేస్తున్నట్టు ఉంది నా మనసులో మీ అందమైన రూపమే ఉంది నేను అమ్మి మీ స్పీచ్ కాదు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతానేమో నా మనసంతా నింపేసుకుంటానేమో అని చెప్పి పులిహార డైలాగులు అనమాట హీరో అయితే నవ్వు కంట్రోల్ చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అంతా స్టార్ట్ చేస్తాడనమాట ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ అలా జరుగుతూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్